हेलो हाय अंडी, वेलकम बैक टू मैगी किचन। रेसिपी वच्चेसी समर स्पेशल रायल फलूदा अंडी। फलूदा अंटे अंदरिकी तेलुसु, मनं बयटिकी वेल्लिनप्पुडु कूल कोट्ल अला आर्डर इच्चि तिंटू उंटामु, चाला टेस्टीगा उंटुंदी। वाटिनि मनं एंचक्क इंट्लो उंडे इंग्रीडियंट्स तोने चेसुकोवच्चु, चाला चाला ईजीगा तयारु चेसुकोवच्चु। केवलं 10 निमिषाल कल्ला रेडी चेसुकोवच्चु ई रायल फलूदा अनेदि। इप्पुडु रायल फलूदा कावाल्सिन पदार्थालु वच्चि 1 ग्लास मिल्क तीसुकोवाली, 1 कप सेमिया तीसुकोवाली, मिक्स्ड फ्रूट्स किशान जाम तीसुकोवाली, फ्रूटी फ्रूटी तीसुकोवाली, अलागे 2 टेबल स्पून रोज़ सिरप तीसुकोवाली, 2 टेबल स्पून शुगर तीसुकोवाली। మనం ఇట్లా రాయల్ ఫలూదా చేసుకోవాలన్నప్పుడు సబ్జా గింజలు అనేవి ముందుగానే నానబెట్టుకోవాలి ఒక 15 నిమిషాల వరకు। మనకి త్వరగా నానాలంటే సబ్జా గింజలు గోరువెచ్చని నీళ్ళు వేసి నానబెట్టడం వల్ల అవి గబాన తయారైతాయి। సబ్జా గింజలు అనేది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని చిన్న పాన్ పెట్టుకోవాలి। 1 కప్ సేమియాకి 1 కప్ వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేయించుకోవాలి। వాటర్ అనేది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకునే సేమియాని వేసుకొని ఇలాగా బాగా ఉడికించుకోవాలి। సేమియాని ఇలాగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వడగట్టుకోవాలి। వడగట్టుకున్న తర్వాత ఇలాగా వడగట్టుకోవాలి। ఇలాగా వడగట్టుకున్న తర్వాత మనకు చల్లని నీళ్ళు వేసుకొని ఈ సేమియా అంతటిని ఇలాగా చల్లని నీళ్ళు వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల సేమియా అనేది ముద్ద ముద్ద కాకుండా పొడి పొడిగా ఉంటుంది సేమియా। అలాగే ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ రోజ్ సిరప్ ఇలా గ్లాస్ కు మొత్తం ఇలాగ అప్లై చేసుకోవాలండి। చూడండి ఫ్రెండ్స్, ఇలాగ అప్లై చేసుకోవాలి రోజ్ సిరప్ అనేది। తర్వాత అలాగే ఇంకొక గ్లాస్ తీసుకొని రోజ్ సిరప్ ఇలాగనే అప్లై చేసుకోవాలి। తర్వాత ఇలాగా రోజ్ సిరప్ అప్లై చేసుకోవాలి। ఇలాగా రోజ్ సిరప్ అంతా అప్లై చేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సేమియా వేసుకోవాలి। ఇలా సేమియా వేసుకున్న తర్వాత ఇలాగా మిక్స్డ్ ఫ్రూట్స్ కిసాన్ జామ్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్। అలాగే మనం ముందుగా పాలలో షుగర్ యాడ్ చేసి కాంచి చల్లార్చిన పాలు, చల్లటి పాలు వేసుకోవాలి 1 గ్లాస్. ఇలాగా వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వచ్చి ఏదైనా వేసుకోవచ్చు। నేను వచ్చి ఇది బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేస్తున్నాను। ఇలాగా 1 కప్ ఐస్ క్రీమ్ వేసుకోవాలి। తర్వాత రోజ్ సిరప్ తీసుకొని ఇలాగా పైన సర్వ్ చేసుకోవాలి। ఇలాగా ఇలాగా సర్వ్ చేసుకోవాలి। తర్వాత బాదం పప్పు వేసుకోవాలి। తర్వాత మళ్ళా సేమియా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి। తర్వాత పాలు వేసుకోవాలి ఇలాగా। తర్వాత ఇలాగా ఫ్రూటీ ఫ్రూటీ వేసుకోవాలి, కిస్మిస్ అనేది వేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఎంచక్క మనం ఈ రాయల్ ఫలూదా అనేది ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు। ఇలాగ సబ్జా గింజలు వేసుకొని సర్వ్ చేసుకోవాలి। రాయల్ ఫలూదా అనేది చాలా చల్లని కూల్ కూల్గా ఉండే రాయల్ ఫలూదా, మనం ఇంట్లోనే ఎంచక్క కేవలం 10 నిమిషాల కల్లా రెడీ చేసుకోవచ్చు। ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇంట్లోనే ఈ రాయల్ ఫలూదాని తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ।